హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వచ్చిందండి బయ్యా. అదేంటో తెలుసా? ఏడు వింతలో ఒక వింత ఆయన. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఓ నో. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని తెలుగులో చైనా మహాకుడ్యం అని అంటారు. కుడ్యం అనగా గోడ అని అర్థం. దీని పొడవు 6,508 కిలోమీటర్లు లేదా 4,000 మైళ్ళు. క్రీస్తు పూర్వం 5-6 శతాబ్ద కాలంలో నిర్మించబడింది ఈ చైనా వాల్. 16 శతాబ్దం వరకు పునర్నిర్మాణాలకు లోనై నేటికి నిలిచి ఉంది. ఈ గోడ అనేక గోడల సమూహం. దీనిలోని ప్రసిద్ధమైన గోడ చైనా చక్రవర్తి కిన్షి హువాంగ్ చే క్రీస్తు పూర్వం 220-220 కాలంలో నిర్మించబడింది. దీని నిర్మాణ కారణం చైనా ఉత్తర సరిహద్దులను కాపాడటేనంట. నవీన కాలంలో కనిపించే గోడ మింగ్ వంశ కాలంలో నిర్మించబడింది. క్రీస్తు పూర్వం 7వ శతాబ్ద కాలంలో చైనీయులకు ఈ కుడ్య నిర్మాణ సాంకేతికాలన్నీ తెలుసు. చైనాలో అంతర్రాష్ట్ర యుద్ధ కాలమైన 5వ శతాబ్దం నుండి క్రీస్తు పూర్వం 221 వరకు ఖియా జావో రాష్ట్రాల మధ్య వారి సరిహద్దులను కాపాడుకోవడానికి అనేక మార్గాలు వెతికారు. కోటలకు గోడ వలె రాష్ట్ర భూములకు పటిష్టమైన శత్రు దుర్భేద్యమైన కుడ్యాలను నిర్మింపతల పెట్టాలని కిన్షి హువాంగ్ క్రీస్తు పూర్వం 221 లో తన శత్రు రాష్ట్రాలను జయించి చైనా ఏకీకరణ చేసి కిన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ ఏకీకరణ తర్వాత రాష్ట్రాల మధ్య గల గోడలు తన సామ్రాజ్యానికి అడ్డుగోడలుగా తయారయ్యాయి. వీటిని తొలగించాలని ఆజ్ఞాపించాడు. తన సామ్రాజ్యం ఉత్తర భాగాన మహాకుడ్యాల నిర్మాణ ఆజ్ఞలు జారీ చేశాడు. వీటి నిర్మాణానికి కొండ ప్రాంతాల కుడ్యాలను కొండల నుండి రాళ్లను తరలించారు. మైదాన ప్రాంతాల్లో రాళ్లను మట్టిని ఉపయోగించారు. ఈ ప్రాచీన గోడలు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి, కానీ అందులో కొన్ని నేటికీ నిలిచి ఉన్నాయి. తదనంతరం హాన్ షాంగ్ జిన్ వంశపు రాజులు మరమ్మత్తులు పునర్నిర్మాణాలు విశాలీకరణలు చేశారు. ఈ నిర్మాణాలతో ఉత్తరాది ఆక్రమణల నుండి రక్షణకి చాలా ఉపయోగపడ్డాయి. అయితే ఇక్కడ కిన్ రాజుల కోటల నిర్మాణాల కంటే మింగ్ రాజుల నిర్మాణాలు చాలా బలీయంగా ఉండేవి. దీనికి కారణం వీరు ఇటుకలను ఉపయోగించడమే. మంగోళుల దండయాత్ర సంవత్సరాల తరబడి కొనసాగడం వల్ల మింగ్ వంశస్థులు ఈ కుడ్యాల నిర్మాణాలు మరమ్మతులను కొనసాగిస్తూనే వచ్చారు. బీజంగ్ నగర సమీపాన్ని ఈ కుడ్య భాగాలు ఇంకనూ బలిష్టంగా నిర్మింపబడ్డాయి. అయితే సామాన్య శకం 1600లో షున్ వంశ కాలంలో మంచుల దండయాత్రల నుండి తమ రాజ్యాలను కాపాడుకోవడంలో ఈ కుడ్యాలు మహత్తరమైన పాత్రను పోషించాయి. యువాన్ చాంగ్ వంశ ఏనాధిపత్యంలో మంచులు చైనాలో ప్రవేశించలేకపోయారు. ఆఖరుకు షున్ వంశ పాలనలో విసిగిపోయిన ప్రజలు ఊ సాంగాయి నాయకత్వంలో షన్ హైగువాన్ వద్ద ద్వారాలను తెరిచి మంచులకు ప్రవేశం కల్పించారు. మంచులు బీజింగ్ నగరాన్ని స్వాధీనపరచుకుని కింగ్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరి కాలంలో ఈ కుడ్యాల మరమ్మతులు పునర్నిర్మాణాలు ఆగిపోయాయి. చైనా దక్షిణాన గల బార్బేయన్ల నుండి చైనాను రక్షించుకోవటానికి చైనాకు దక్షిణాన కుడ్యముల నిర్మాణం ప్రారంభింపబడింది. అయితే ఇక్కడ ప్రముఖంగా పేర్కొనగలిగిన భాగాలేంటో తెలుసా? బీజింగ్ నగరపాలికలో గల ఈ మూడు ప్రాంతాలు పునర్నిర్మాణాలకు నోచుకుని యాత్రికులకు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. జుయాంగాన్ కనుమలకు చెందిన ఉత్తర కనుమ, దీన్నే బడాలింగ్ అని కూడా పిలుస్తారు. ఇది రాళ్లతోనూ ఇటుకలతోనూ నిర్మింపబడింది. దీని ఎత్తు 7.8 మీటర్లు అంటే 25.6 అడుగులు అనమాట. వెడల్పు 5 మీటర్లు అంటే 16.4 అడుగులు అనమాట. మింగ్ మహాకుడ్యము లోతైన ప్రాంతాలను కలిగి ఉంది. దీని పొడవు 11 కిలోమీటర్లు అంటే 7 మైళ్ళు. ఎత్తు 5 నుండి 8 మీటర్లు అంటే 16 నుంచి 26 అడుగులు అనమాట. వెడల్పు 6 మీటర్లు అంటే 19.7 అడుగులు. పాద భాగంలోను శిరస్సు భాగంలో దాదాపు 5 మీటర్లు అంటే 16.4 అడుగులు. వాంగ్జింగ్ లో జిన్ సాంగ్లింగ్ యొక్క 67 కుడ్య రుజులలో ఒకటి. ఇది సముద్ర ఉపరితలానికి 980 మీటర్లు అంటే 3,215 అడుగులు ఎత్తున కలదు. జిన్ సాంగ్లిన్ కు ఆగ్నేయాన ముతియాన కుడ్యము ఆగ్నేయం నుండి వాయువ్యం వైపుకు అనేక వంపు సంపులతో 2.25 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంది. ఇటుకలు ఉపయోగించక ముందు వీటి నిర్మాణంలో తైపా మట్టి, రాళ్లు, కలపను ఉపయోగించారు. మింగ్ వంశస్థుల కాలంలో వీటి నిర్మాణానికి ఇటుకలను విరివిరిగా ఉపయోగించారు. ఇటుకలు, టైల్స్, సున్నము, రాళ్లు ఉపయోగించారు. ఇటుకల ఉపయోగం నిర్మాణంలో వేగాన్ని పెంచింది. రాళ్ల స్థానంలో ఇటుకల ఉపయోగం చాలా సులువైంది. మట్టి కంటే ఇటుకలు ఎక్కువ బరువును మోస్తాయి. ఇటుకల కంటే రాళ్ల నిర్మాణం ఎక్కువ దృఢత్వాన్ని కలిగి ఉంటుంది. కానీ రాళ్ల ఉపయోగం అంత సులువైనది కాదు. అందుకే ఇటుకలను ఎక్కువగా ఉపయోగించారు. రాళ్లను పునాదుల కొరకును ఇటుకలను గోడల నిర్మాణానికి ఉపయోగించారు. అయితే ఇప్పుడు ప్రస్తుత స్థితి ఏంటి అంటే, ఈ గోడకు చెందిన బీజింగ్ ఉత్తర ప్రాంత మరమ్మతులు పునర్నిర్మాణాలకు నోచుకుని పర్యాటకులకు కేంద్రంగా విరాజిల్లుతుంది. దీని ఇతర ప్రాంతాలు కుడ్య శిథిలాలతో గ్రామ ఆట స్థలములుగాను, వీటి ఇటుకలు రాళ్లు పల్లెవాసులకు ఇండ్లు కట్టడానికి దురుపయోగం అవుతున్నాయి. ఈ కుడ్యము అనేక భాగాలు దురుపయోగం పాలవుతున్నాయి. ఈ కుడ్యముల గురించి సరైన సర్వేలు చేపట్టకపోవడం విచారకరం. మరీ ముఖ్యంగా లోపలి ప్రాంతాల్లో దీనిపై సరైన నిఘా లేకపోవడం దురదృష్టవంతం. రాబోయే 20 సంవత్సరాల్లో గాంజు రాష్ట్రంలోని ఈ కుడ్య భాగం 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ భాగం అంతరించిపోయే ప్రమాదం ఉంది. దీనికి కారణాలు దుమ్ము తుఫాన్లు, ఇసుక తుఫాన్లు. ఈ ప్రాంతాల్లో దీని ఎత్తు 5 మీటర్ల నుండి 2 మీటర్లకు కుదించుకుపోయింది. ఈ గోడల ఆకృతులు కూడా తమ ఆకర్షణను కోల్పోతున్నాయి. అయితే సైన్యపు అవసరాలైన తపాలా, వార్తా సంకేతాల కొరకు ఈ కుడ్యాల వెంబడి గల సైన్యానికి ఈ బురుజులు చాలా ఉపయోగపడ్డాయి. శత్రువుల కదలికలను గుర్తించడానికి, సైగల్ ద్వారా సందేశాలను పంపడానికి ఈ బురుజులు, టవర్లు చాలా ముఖ్యమైనవని నిరూపించబడ్డాయి. ఏంటి, అంతరిక్షం నుండి చైనా వాళ్ళు కనిపిస్తుందా? 1932 మేలో రిప్లీ వేసిన నమ్ము నమ్మకపో అనే కార్టూన్ లో ఈ కుడ్యం గురించి ఇలా చెప్పబడిందట. చంద్రుడిపై నుంచి వీక్షించగలిగే మానవుని ఘనమైన పని ఇది. 1938లో అద్భుతాల 2వ పుస్తకంలో కూడా దీని గురించి ఇలాంటి ప్రస్తావన జరిగిందట. కానీ ఇది నిజం కాదు. ఈ మహాకుడ్యం అత్యధికంగా 30 అడుగుల వెడల్పును కలిగి ఉన్నది. తన చుట్టుపక్కల గల రంగును కలిగి ఉన్నది.
కటకాల దృశ్యబలం ఆధారంగా సుదూరాల నుండి వీక్షిస్తే ఈ గోడ అస్సలు కనపడదు. భూమి నుండి చంద్రుని దూరం రామారామి 238,857 మైళ్ళు, అంటే 384,393 కిలోమీటర్లు. ఈ మహాకుడ్యం ఓ పల్లెం కాదు, ఓ దారం లాంటిది. 100 గజాల దూరం నుండి 15 సెంటీమీటర్ల మందం గల తాడు కనపడదు. చంద్రునిపై నుండి ఈ కుడ్యం కూడా అనే కనపడలేదు. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉదయించిందండోయ్. దగ్గర భూకక్ష నుండి ఈ కుడ్యం కనపడగలదా అని, అనగా భూమి నుండి 100 మైళ్ళ దూరాన్ని గలగే భూకక్ష నుండి ఈ కుడ్యం కనపడగలదా? ఏకగ్రీవ అంగీకారం ఏంటి అంటే కనపడుతుంది అని. వ్యోమగామి విలియం పోగ్ స్కైలాబ్ నుండి చూడటానికి ప్రయత్నించాడు. ఇతనికి చైనా కాలం కనపడింది, కానీ ఈ చైనా మహాకుడ్యం కనపడలేదు. ఎలాంటి పరికరాన్ని ఉపయోగించకుండా దీన్ని చూడటం సాధ్యం కాదని చెప్పాడు. అయితే బైనాక్యులర్ తో చూడగలిగాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అపోలో 11 నుండి వీక్షిస్తూ ఇలా చెప్పాడు, భూమిపై గల మానవ నిర్మిత వస్తువులను నేను వీక్షించలేకపోతున్నాను, చైనా మహాకుడ్యాన్ని చూడలేకపోతున్నాను, కారణం ఇది ఇక్కడ నుండి కనపడటం లేదు. అయితే మొత్తానికి అంతరిక్షం నుండి చైనా వాళ్ళు కనిపించట్లేదని నిరూపణైంది. సో ఇదండి వీడియో, మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టడం మర్చిపోవద్దు. బై, సీ యు ద నెక్స్ట్ వీడియో.